మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఈవీఎస్లో నుండి 3 పార్ట్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను, అవి కూడా చూడగలరు. మనం క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వానిలో క్రమచలనం. ఈ క్రింది వానిలో క్రమచలనం. ఆన్సర్ ఆప్షన్ బి, గడియారంలోని ముళ్ళు చలనం. గడియారంలోని ముళ్ళు చలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని ఒక వస్తువు ముందుకు వెనుకకు కదిలే చలనం. ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని ఒక వస్తువు ముందుకు వెనుకకు కదిలే చలనం. ఆన్సర్ ఆప్షన్ ఏ, డోలనా చలనం. నెక్స్ట్ క్వశ్చన్, సమయాన్ని ఖచ్చితంగా కొలిచే గడియారం. సమయాన్ని ఖచ్చితంగా కొలిచే గడియారం. ఆన్సర్ ఆప్షన్ 4, పరమాణు గడియారం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సదిశ రాశి. ఈ క్రింది వానిలో సదిశ రాశి. ఆన్సర్ ఆప్షన్ 4, త్వరణం. నెక్స్ట్ క్వశ్చన్, వడిని కొలుచు మీటర్. వడిని కొలుచు మీటర్. ఆన్సర్ ఆప్షన్ సి, స్పీడోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పుడు నిరంతరంగా మారేది. వస్తువు వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పుడు నిరంతరంగా మారేది. ఆన్సర్ ఆప్షన్ ఏ, వేగ దిశ. నెక్స్ట్ క్వశ్చన్, వేగంలోని మార్పు రేటు. వేగంలోని మార్పు రేటు. ఆన్సర్ ఆప్షన్ సి. ఆన్సర్ ఆప్షన్ సి, త్వరణం. నెక్స్ట్ క్వశ్చన్, సమత్వరణ చలన సమీకరణలు. సమత్వరణ చలన సమీకరణలు. ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు జాడత్వం దీనిపై ఆధారపడి ఉంటుంది. వస్తువు జాడత్వం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి, ద్రవ్యరాశిపై. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య వేగం వీటి లబ్ధం. ద్రవ్య వేగం వీటి లబ్ధం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ద్రవ్యరాశి వేగంలా. నెక్స్ట్ క్వశ్చన్, ఎంకేఎస్ లేదా ఎస్ఐ పద్ధతిలో బలానికి ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ డి, న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాలంలో ఎక్కువ బలం పనిచేయడం. తక్కువ కాలంలో ఎక్కువ బలం పనిచేయడం. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రచోదనం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేసే బలం. ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు. ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్పర్శతలల వైశాల్యంపై. స్పర్శతలల వైశాల్యంపై. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో బలహీనమైన బలం. ఈ క్రింది వానిలో బలహీనమైన బలం. ఆన్సర్ ఆప్షన్ సి, గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఘర్షణ బలం వేటికి ఉంటుంది. ఈ ఈ క్రింది వానిలో ఘర్షణ బలం వేటికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పని ఏది? ఈ క్రింది వానిలో పని ఏది? ఆన్సర్ ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి నడవడం. నెక్స్ట్ క్వశ్చన్, సామర్థ్యానికి ప్రమాణాలు. సామర్థ్యానికి ప్రమాణాలు. ఆన్సర్ ఆప్షన్ బి వాట్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలేఖ శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీలు ఫారెన్హీట్గా ఉంది, కావున ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీన్ని సెల్సియస్ ఈ క్రింద విధంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి 38.8 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణానికి SI ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ ఏ జౌల్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు ఏ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తువు బి ఉష్ణోగ్రత 298 K అయితే ఉష్ణ సమతా స్థితి దిశ? ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, థర్మామీటర్లు పనిచేసే సూత్రం. ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి ద్రవాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల పసిపిల్లల శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించినది. ఆన్సర్ ఆప్షన్ బి థర్మిస్టర్ థర్మామీటర్. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి థర్మామీటర్లలో వాడేది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్కహాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత. మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత. ఆన్సర్ ఆప్షన్ సి 0 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, థర్మామీటర్ను మొదటగా వీరు కనుగొన్నారు. థర్మామీటర్ను మొదటగా వీరు కనుగొన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి గెలీలియో గేలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క రోజులో అత్యధిక ఉష్ణోగ్రతలను కొలుచుటకు వాడేది. ఆన్సర్ ఆప్షన్ ఏ 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్. నెక్స్ట్ క్వశ్చన్, అణువుల గతిశక్తికి పరమ ఉష్ణోగ్రతకు మధ్య సంబంధం. ఆన్సర్ ఆప్షన్ ఏ అనులోమానుపాతం. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్టోష్ణం ఈ క్రింది వాటిపై ఆధారపడును. విశిష్టోష్ణం ఈ క్రింది వాటిపై ఆధారపడును. ఆన్సర్ ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థంలోని కణాలు కలిగి ఉండే శక్తి. ఒక పదార్థంలోని కణాలు కలిగి ఉండే శక్తి. ఆన్సర్ ఆప్షన్ డి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అత్యధిక విశిష్టోష్ణం కలది? ఆన్సర్ ఆప్షన్ బి నీరు. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్టోష్ణాన్ని నిర్ణయించడానికి ఉపయోగించేది. आंसर ऑप्शन ए कैलोरीमीटर। नेक्स्ट क्वेश्चन, ఈ క్రింది వానిలో శీతలీకరణ ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ ఏ బాష్పీభవనం। నెక్స్ట్ క్వశ్చన్, చల్లని నీరు ఉన్న గ్లాస్ చుట్టూ నీటి బిందువులు ఏర్పడడం ఈ క్రింది ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ సి సాంద్రీకరణం। నెక్స్ట్ క్వశ్చన్, కిటికీ అద్దాలపై పూలపై గడ్డిపై నీటి బిందువులు ఏర్పడతాయి అది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి తుషారం। నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కాంతి నిరోధక పదార్థం ఆన్సర్ ఆప్షన్ ఏ కాగితం। నెక్స్ట్ క్వశ్చన్, ఈ పదార్థాల వల్ల నీడలు ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ సి కాంతి నిరోధక పదార్థాలు। నెక్స్ట్ క్వశ్చన్, నీడ అనేది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ। నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సరళ రేఖ మార్గాన్ని వివరించడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ బి పిన్ హోల్ కెమెరా। నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిబింబం నీడ అనేవి ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి కాదు। నెక్స్ట్ క్వశ్చన్, పెరిస్కోప్లో అద్దాలను ఒక మూల వద్ద ఎన్ని డిగ్రీల కోణం ఉండేటట్లు అమర్చుతారు ఆన్సర్ ఆప్షన్ సి 45 డిగ్రీలు। నెక్స్ట్ క్వశ్చన్, పెరిస్కోప్ సూత్రం ఆన్సర్ ఆప్షన్ డి। నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార దర్పణంలో మిథ్య ప్రతిబింబం ఏర్పడే సందర్భం ఆన్సర్ ఆప్షన్ బి వస్తువును నాభి మరియు దర్పణ ధ్రువం మధ్య ఉంచినప్పుడు। నెక్స్ట్ క్వశ్చన్, దర్పణ ధ్రువానికి నాభికి గల మధ్య దూరం ఆన్సర్ ఆప్షన్ ఏ నాభ్యాంతరం। నెక్స్ట్ క్వశ్చన్, నాభ్యంతరానికి వక్రత కేంద్రానికి మధ్య గల సంబంధం ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి। నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో షేవింగ్ మిర్రర్ ఆన్సర్ ఆప్షన్ సి పుటాకార దర్పణం। నెక్స్ట్ క్వశ్చన్, కన్ను చెవి ముక్కు గొంతు ఈఎన్టీ వైద్యులు వాడే దర్పణం ఆన్సర్ ఆప్షన్ ఏ పుటాకార దర్పణం। నెక్స్ట్ క్వశ్చన్, వెనుక నుండి వచ్చే వాహనాలను చూడడానికి వాహనదారులు వాడే దర్పణం ఆన్సర్ ఆప్షన్ బి కుంభాకార దర్పణం। నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఏ నిజ ప్రతిబింబాన్ని నేరుగా చూడలేము। నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమతల దర్పణాల మధ్య కోణం 30 డిగ్రీలు అయినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ బి 11। నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఆన్సర్ ఆప్షన్ సి। నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వీటిలో ప్రయాణించును ఆన్సర్ ఆప్షన్ డి అన్నియు। నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ధ్వని తరంగ లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ సి, తీవ్రత. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వేగం దీనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ధ్వని వేగం అత్యధికం? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఘన పదార్థాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 20 డిగ్రీల వద్ద పొడిగాలిలో ధ్వని వేగం? ఆన్సర్ ఆప్షన్ బి, 343.2 మీటర్ల పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సంగీత ధ్వని లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ డి, కంపన పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ శబ్ద తీవ్రత అవధి? ఆన్సర్ ఆప్షన్ బి, 50 నుండి 60 డెసిబిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద తీవ్రతకు ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ ఏ, డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ సంగీత వాయిద్యాల తేడాను సౌజన్య గుర్తించాలనుకుంటుంది, అప్పుడు ఆమెకు ఉపయోగపడే లక్షణం? ఆన్సర్ ఆప్షన్ సి, నాణ్యత. నెక్స్ట్ క్వశ్చన్, మనం ధ్వనులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే అవయవాలు? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మనం ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వని, పరావర్తన ధ్వని మనల్ని చేరే కాలాల్లో తేడా? ఆన్సర్ ఆప్షన్ ఏ, 0.1 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో శ్రావ్య అవధి? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అతిధ్వని ఉపయోగం? ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాల్లో సంపీడనాలు, విరళీకరణాలు ఒకదానికొకటి డాష్? ఆన్సర్ ఆప్షన్ బి, వ్యతిరేక దిశలో. నెక్స్ట్ క్వశ్చన్, పౌనఃపున్యం అనేది దీనికి దగ్గర సంబంధం గల రాశి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆవర్తనా కాలం. నెక్స్ట్ క్వశ్చన్, జెట్ ఇంజన్ తీవ్రత సుమారుగా? ఆన్సర్ ఆప్షన్ సి, 120 డెసిబెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం? యానకం ఉష్ణోగ్రత. ఆన్సర్ ఆప్షన్ డి, పెరుగును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ డి, నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని అధ్యయనం? ఆన్సర్ ఆప్షన్ ఏ, అకౌస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, పెదవులు కదపకుండా మాట్లాడేవారు? ఆన్సర్ ఆప్షన్ డి, వెంట్రిలాక్విస్ట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ప్రసరించాలంటే యానకానికి ఇవి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి, 2. నెక్స్ట్ క్వశ్చన్, స్టెతస్కోప్ పనిచేసే సూత్రం? ఆన్సర్ ఆప్షన్ బి, బహుళ పరావర్తనం. ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.